బీజేపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయంలో హైడ్రామా కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వైసీపీ అధినాయకుడి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్తల్లో స్పష్టత కరువైంది. నేడు కన్నా పార్టీ మారుతున్నారని ఆయన వెంట నడిచేందుకు కొంత కేడర్ ఆయన ఇంటి తలుపు తట్టింది. అయితే అర్ధరాత్రి అస్వస్థకు గురైన కన్నా లక్ష్మీనారాయణ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలియడంలో ఆ కేడర్ దిగాలులో పడిపోయింది. అసలు కన్నా కథ ఏ మలుపు తిరగబోతుందన్న సందేహాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం చెప్పేందుకు మా చీఫ్ ఎడిటర్ అలీ సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే కథ కంచుకు చేరుతుందా? అందులో ఏమైనా రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా? బీజేపీ నాయకుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం మాత్రం ఒక సందిగ్ధలోకి పడేస్తుంది. నిజంగా ఆ క్యాడర్ మొత్తం ఆయన పార్టీ మారుతున్నారు, వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అని మాత్రం నిన్న రాత్రి వరకు అదే స్లోగన్ వినిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు కనపడలేదు. ఏదైతే నిన్న రాత్రి కన్నా లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యారు, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 రోజుల పాటు ఆయనకి బెడ్ రెస్ట్ కావాలని వైద్యులు సూచించారు. దీంతో 2 రోజుల పాటు ఆయన అదే ఆసుపత్రిలో చికిత్స పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం నుంచి ఆయనకు కొన్ని సూచనలు వచ్చాయి. ఆ అధిష్టానం మేరకు ఆయన కొంతకాలం పాటు అదే పార్టీలో కొనసాగాలని కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. కర్ణాటకకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అలాంటి ఎన్నికలకు ఈ ప్రభావం ఏమైనా పడిద్దా అన్న ఆలోచన కూడా బీజేపీ అధిష్టానం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇదిలా ఉంటే మళ్ళీ వైసీపీ నుంచి మాత్రం కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ అధినాయకుడు జగన్ దగ్గర ఈయన ఏదైతే కోరారో అలాంటి వాటికి జగన్ ఒప్పుకోలేదని కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ అధినాయకుడి దగ్గర నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో ఈయన ఆయన పార్టీ మారే విషయం కొన్ని రోజులు మళ్ళీ బ్యాక్డ్రాప్ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఏదైతేనే కన్నా లక్ష్మీనారాయణని పార్టీ మారుతారు అన్న మాటలు ఒక వారం రోజుల పాటు కాస్త ఫుల్ స్టాప్ పెట్టుకునే విధంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఏదైనా అంటే బీజేపీ అధిష్టానం నుంచి ఏ మేరకు ఒత్తిళ్లు వచ్చి ఉంటే కన్నా తన పార్టీ మారే విషయాన్ని పక్కన పెడతారు అని ఒక ప్రశ్న కలిగిస్తుంటే, వైసీపీ అధిష్టానంలో ఆయన కోరిన విధంగా రాబోయే ఎన్నికల్లో ఆయన ఏదైతే కోరారో ఆయన కోరికలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాము అని అధినాయకుడు చెప్పాడు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైతే వైఎస్ జగన్ మొదటి నుంచి ఒకటే స్లోగన్, తన పార్టీలోకి ఎవరు వచ్చినా కానీ ఓ కార్యకర్తలాగా ఉండాలి, కార్యకర్తలతో అందరితో కలిసిమెలిసి ఉండాలి, అలాంటి పక్షంలోనే తన పార్టీలోని కేడర్ బలపడిద్ది అన్న సూచన ఆయన మొదటి నుంచి చేస్తున్న పని. ఏదైతే ఇప్పుడు ఈ కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి వచ్చినా కానీ స్వాగతిస్తాం, కానీ ఆయన అంటూ కొన్ని కోరికలు పెట్టారు వైఎస్ జగన్ ముందు. ఆ కోరికలను వైఎస్ జగన్ తిరస్కరించినట్లు కూడా తెలుస్తుంది. అంటే నిజంగా వైఎస్ జగన్ మొదటి నుంచి ఒకే అలవాటుగా మారిన విషయం ఏంటంటే, ఆయన ఏ మాట అయినా ఒక్కసారి చెప్తాడు, దాని తర్వాత ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ మాట కట్టుబడి ఉండే లక్షణం ఆ వైఎస్ జగన్ది. అలాంటి జగన్ దగ్గర అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ను ఉద్దేశించి కానీ ఆయన తండ్రిని ఉద్దేశించి కానీ కన్నా లక్ష్మీనారాయణ చేసిన కొన్ని వ్యాఖ్యలు, అలా అదేవిధంగా ఆయన అప్పుడు నడిచిన నడవడిక కాస్త జగన్ను కొన్ని ఆలోచనలు కూడా కలిగించినట్టుంది. ఏదైతే ఇప్పుడు పార్టీ మారుతారు, పార్టీకి బలం చేకూరుతుంది అని ఆయన స్వాగతించిన అయితే కన్నా లక్ష్మీనారాయణ మాత్రం కొన్ని కోరికలు అంటే ఆయన క్యాడర్కి సంబంధించి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కొన్ని ప్రాంతాలు ఆయనకి అప్పగించాలన్న సూచన కూడా చేశారు. ఈ సూచికను వైఎస్ జగన్ హాస్యంతో తిరస్కరించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతోనే కన్నా లక్ష్మీనారాయణ ఈ అస్వస్థకు గురయ్యారా లేదంటే బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఈ అస్వస్థకు గురయ్యారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా నిలుస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ క్యాడర్ మొత్తం నిన్న రాత్రి వరకు ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో వైసీపీ అధినాయకుడి దగ్గరికి వెళ్లేందుకు చాలా ఉత్సాహం కనబరిచారు. కానీ రాత్రి జరిగిన ఈ కారణం వల్ల ఆ ఉత్సాహం మొత్తం నిరుత్సాహానికి నిరుత్సాహంలోకి నెట్టేసిందని కూడా చెప్పవచ్చు.